ఇక ఒక పక్క కరోనాతో సతమతమవుతున్న ప్రజలను బర్డ్ ఫ్లూ మరింత భయపెడుతోంది. రాష్ట్రాలకు పాకిన బర్డ్ ఫ్లూ క్రమేణా జిల్లాలకు సైతం చేరింది. దీంతో కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ ఎగ్స్ ధరలు అమాంతంగా పడిపోయాయి. దీంతో చికెన్ కొనేందుకు జనాలు ముందుకు రావడం లేదు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమిరెడ్డి అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు అమాంతంగా పడిపోయాయి. ఇస్తాం మనం కరీంనగర్ లో ఉన్నటువంటి ఒక చికెన్ దుకాణం వద్ద ఉన్నాం. ఇది హోల్సేల్ మార్కెట్. ప్రతి ఆదివారం వస్తే చాలు, ఈ దుకాణం వద్ద వందల మంది క్యూ లైన్లో నిల్చుకునేవారు. కానీ బర్డ్ ఫ్లూ కారణంగా అదే వందల మంది ఉండాల్సినటువంటి క్యూ లైన్లో ప్రస్తుతం పదుల సంఖ్యలో కూడా లేరు. కేవలం బర్డ్ ఫ్లూ ఉంది. బర్డ్ ఫ్లూ తింటే అనారోగ్యం బారిన పడతామన్నటువంటి ఉద్దేశంతో చికెన్ తినడానికి కాస్త వెనుకంజ వేసినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది వ్యాపారులు ఉన్నారు. బట్లు తింటే కొన్ని అనారోగ్యాలు వస్తాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీనివల్ల చికెన్ అమ్మకాలు కూడా పడిపోయినాయి కదా, ఎట్లా చూస్తారు? అది కొంతవరకు పుకారు మాత్రమే. బ్లడ్ ఫ్లూ వల్ల ఏం ఎఫెక్ట్ అయితే లేదు. దానివల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఇప్పటివరకు అయితే ఎవరు లేరు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఒక కస్టమర్గా అందరూ మంచిగా చికెన్ తినండి, హెల్తీగా ఉండండి. కొంతమంది కొన్ని అభిప్రాయాలు చెప్తున్నారు భిన్నంగా అంటే, కొంత ప్రభుత్వం చెప్తుంది తింటే ఆరోగ్యంగానే ఉంటారు, ఎలాంటి ఇబ్బందులు పడరని చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం అపోహ ఉన్నటువంటిది మాట వాస్తవమే. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చికెన్ షాప్ నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అనే చెప్పండి. అంటే గతంలో గత వారం ఎలా ఉన్న వ్యాపారాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? గత వారం కన్నా కొంచెం తగ్గిపోయింది. ఫస్ట్ లెక్క లేదు, ఫస్ట్ సండే లెక్కకి రా. ఈ ఫార్మర్కి కూడా లాస్ అవుతుంది. ఈ రేట్ వల్ల బాగా రేటు తగ్గిపోవడం వల్ల ఫార్మర్ కూడా లాస్ ఉన్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి లాస్ ఉన్నామంటే మళ్ళీ బ్లడ్ ఫ్లూ నుంచి కూడా బాగా లాస్ ఉన్నది. కానీ చికెన్ తింటే ఇక్కడ తింటే ఏం ప్రాబ్లం ఏం లేదు. బ్లడ్ ఫ్లూ అనేది లేదు, అంత ఎఫెక్ట్ లేదు. కానీ ఇప్పుడు కొంచెం గిరాక్ తగ్గిపోయింది. ఫస్ట్గా ముందు గత వారంలో ఎంత రేటు ఉండే, ఇప్పుడు ఎంత రేటు ఉంది, వ్యాపారం ఎలా ఉన్నాయి సార్? గత వారంలో 160 దాకా ఉండే, ఇప్పుడు 120 అయిపోయింది. కొంచెం వ్యాపారం కూడా కొంచెం తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయి, గిరాక్ అయితే తక్కువ. కొనడానికి వచ్చినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు బర్డ్ ఫ్లూ ఉంది, ఇలాంటి ఏదైనా రోగం వచ్చిందని చెప్తున్నారు, అపోహలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు? అట్లా అయితే అడుగుతారు కొందరు, కానీ అంత డౌట్ తింటలేరు, తింటారు. వ్యాపారం తగ్గడానికి రీజన్ ఏంటి? అదే పబ్లిక్ లో కొంచెం భయం ఉన్నది బ్లడ్ ఫ్లూ అని. మీ వ్యాపారాలు మరి ఇంక్రీజ్ కావడానికి ఏం చెప్తారు? అంటే చికెన్ అయితే తినచ్చు, ఇంకా టీవీలో అట్లా చెప్తారు కదా, న్యూస్లో కూడా తినచ్చు, అట్లా ఏం లేదు. సో మొత్తానికి వ్యాపారాలు అయితే మాత్రం తగ్గినాయని చెప్పేసి పూర్తిగా నిర్వాహకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏదేమైనా అంటే గత వారంలో మాత్రం ఇదే షాపులో కిలో 180 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ధర ప్రస్తుతం 120కి చేరింది. అంతేకాకుండా వందల మంది క్యూ లైన్లో ఎగబడేవాళ్ళు. ప్రతి ఆదివారం వచ్చిందంటే చాలు, నాన్ వెజ్ తినాలని చెప్పేసి ఎగబడేవాళ్ళు. కానీ ప్రస్తుతం మాత్రం బట్లు వల్లనే ఆ చికెన్ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. మరింత తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా బట్లు వలన వ్యాపారులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సంపత్తో కలిసి అమ్మిరెడ్డి, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.